Desa Vyaptanga Perigadinchina Karnulu Kambalu Kanumarugu Kabotunnayi Cheti Vruttulaku Adharana Kaluvavadanto Kambalu Nese Vallu Ippudu Karvayyaru Kudupetani Ee Netha Manakendukule Anukovadanto Ippudu Manaku Gongadi Charitra Putalloki Ekkanundi Kalguru Mandalam Parlagharmam Okappudu Kambala Netaku Prasiddhi Ippudu Gramamlo Okkariddaru Tappa Evvaru Kuda Ee Vruttilo Konasagadam Ledu భుజాన గొంగడి వేసుకుని వెళ్లడం ఒకప్పుడు స్టేటస్ సింబల్. గ్రామాల్లో రైతులు మొదలుకొని మోతుబరి వరకు అందరి భుజాన నల్ల గొంగడి కనిపించేది. శాలువా వేసుకుంటే ఎంత విలువ ఉండేదో, కంబలికి అంత దర్జా ఉండేది. మారుతున్న కాలానికి ఇప్పుడు ఫ్యాషన్ కూడా తోడవడంతో కంబళ్లు కనుమరుగవుతున్నాయి. వాటిని వేసుకునేవారు కనిపించడం లేదు. ఒకప్పుడు చలి నుంచి రక్షణకు ఉపయోగించిన కంబళ్ల స్థానాల్లో రగ్గులు వచ్చి చేరాయి. దీంతో గ్రామాల్లో వీటిని నేసేవారు ఏకంగా వృత్తినే వదులుకొని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకున్నారు. కర్నూలు కంబర్లకు పేరుగాంచిన పర్ల గ్రామంలో ఒకప్పుడు వందల సంఖ్యలో నేత కార్మికులు ఉండేవారు. ఇప్పుడు ఒకరిద్దరు మాత్రం ఈ వృత్తిని వదులుకోలేక జీవనం సాగిస్తున్నారు. గొర్రె ఉన్నితో తయారయ్యే కంబళ్లు చలిని తట్టుకోవడంలో మేటి. ఇక్కడ తయారు చేసిన కంబళ్లను పెద్ద ఎత్తున మహారాష్ట్ర కర్ణాటకలకు ఎగుమతి చేసేవారు. అయితే గొంగళ్లు నేస్తే రోజుకు 30 రూపాయల కూలీ కూడా గిట్టడం లేదని, అందుకే వృత్తిని వదులుకుంటున్నామని నేత కార్మికులు చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు డౌన్ అయిపోయింది సార్. ఫస్ట్ ఉన్ని తీసుకొచ్చి జిన్నులు వేస్తాము. ఉన్ని ఎంత పడుతుంది మనకి? 10 కేజీలు కలిసి 200 పడుతుంది సార్. జిన్నులు వేసి మళ్ళా దాన్ని రాటం మీద పెట్టి ఉడుకుతారు. ఉడికిన తర్వాత మళ్ళా చింత పిచ్చలు దంచి కాగబెట్టి మెత్తగా అప్పుడు కడుపుకి ఇట్లా అంటిస్తాం సార్. ఇట్లా అంటించిన తర్వాత అప్పుడు కొంచెం తీసుకొని ఏడుస్తాం. అయినా మొత్తంతోనే అయితే ఇప్పుడు మొత్తం దిగుబడి అయిపోయింది సార్. ఒక గొంగడి నేనికి ఒక 300-400 కలిసి వస్తుంటుంది సార్. రన్నింగ్ ఏం ప్రభుత్వం కానీ ఏం పెద్దగా రేట్లు ఇంకా వర్షాలు లేకపోతే అంతా డౌన్ అయిపోయింది సార్. ఏం పెద్ద లేదు. మాకు ఉన్ని నేసుకోవడానికి కూడా గొర్రెలు నల్ల గొర్రెలు లేవు. అన్ని ఎర్ర గొర్రెలు అయిపోయినాయి. ఆ ఉన్ని వచ్చేది గింట వస్తుంది. మేము దాని మీదే జీవనం చేసి మా ఆదిరువు మా అది చేసుకుంటున్నాం. మేము అంత కుటుంబం వల్ల దీని మీదనే బతకాల. మా కుల వృత్తి సార్, ఇది మా కుల వృత్తి కాబట్టి ఇంకా మేము దానికి దీనికి పోలేము. ఏదో మా జీవనం దీని మీదనే చేసుకొని మా కుటుంబం వల్ల ఈ మగ్గం మీదనే బతుకుతాము. పర్ల గ్రామం ఒకప్పుడు కంబలి నేత కార్మికులతో కళకళలాడేది. కానీ మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ వైభవం అంతరించింది. గ్రామంలో 650 మగ్గాలు ఉండగా ఇప్పుడు కేవలం 35 మాత్రమే పనిచేస్తున్నాయి. వీరిని ఆదరిస్తే తప్ప కంబలిని కాపాడుకోలేం. ఇది మాకు వచ్చేసి ఒక మనం వచ్చేసి 500 సార్ 10 కేజీలు వచ్చేసి. ఆ 10 కేజీలు తయారు చేయాలంటే అన్ని భోగంగా మాకు 5 కిలోల భూమి లేదు సార్. అది అంతా అట్లా నాశనం వస్తుంది సార్.